హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. నేను మీ యామిని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ మిల్క్ షేక్ చూపిద్దాం అనుకుంటున్నాను. అది సీతాఫల్ మిల్క్ షేక్. ఫస్ట్ ఈ మిల్క్ షేక్ తయారు చేయడానికి బాగా పండినటువంటి రెండు సీతాఫల్ నేను తీసుకున్నాను. మామూలుగా ఈ సీతాఫల్ అనేది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది. మామూలుగా అందరూ ఫ్రూట్ లాగానే తింటారు ఎక్కువగా దీన్ని. కానీ డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి, మిల్క్ షేక్ లాగా తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రాసెస్ కూడా ఏం పెద్దగా ఉండదు. ఇంగ్రీడియంట్స్ కూడా సీతాఫల్, పాలు, షుగర్ అంతే. షుగర్ అనేది ఆప్షనల్, ఫ్రూట్ ఎలాగో తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫస్ట్ ఫ్రూట్లోని పల్ప్ నుంచి సీడ్స్ అనేవి వేరు చేయాలి. దానికోసం నేను ఇలా స్పూన్తో వేరు చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే ఈజీగా సీడ్స్ అనేవి మనం వేరు చేయొచ్చు పల్ప్ నుండి. చూసారా, సీడ్స్ అన్నీ వేరైపోయాయి. నేను సీడ్స్ అన్నీ పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ పల్ప్ నుంచి కొంచెం పల్ప్ నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది మిల్క్ షేక్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన పల్ప్ అంతా నేను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొన్ని పాలు పోసుకుంటున్నాను. షుగర్ అనేది ఆప్షనల్ అని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు ఈ ఫ్రూట్ చాలా తీయగా ఉంది, నేను షుగర్ ఏం వేసుకోవట్లేదు. ఎక్కువ తీయగా తినాలి అనుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటే మన మిల్క్ షేక్ అనేది రెడీ అయినట్టే. ముందుగా మనం తీసి పెట్టిన పల్ప్ ఉంది కదా, అది ఈ మిల్క్ షేక్ పైన వేస్తున్నాను నేను. ఇలా వేయడం వల్ల ఆ పల్ప్ అనేది మనం మిల్క్ షేక్ తాగుతుంటే మధ్య మధ్యలో వస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. బాదాం, నేను షుగర్ ఏమి యాడ్ చేయలే కాబట్టి లాస్ట్లో కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనలే, ఫ్రూట్ ఎట్లాగూ తీయగా ఉంది కాబట్టి ఏం యాడ్ చేసుకోకున్నా పర్లేదు. నేను మామూలుగా కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ షేక్ మీ ఇంట్లో తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా ఏం లేదు కాబట్టి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.